నెల్లూరు జిల్లా పరిధిలో 10 లక్షల పని దినాలను లక్ష్యంగా ప్రణాళికను సిద్ధం చేశామని దోమపిడి సాంబశివారెడ్డి పేర్కొన్నారు. వింజమూరు మండల ప్రాంగణంలోని సమావేశ మందిరంలో క్లస్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని కనిగిరి, వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు, సీతారామపురం, ఉదయగిరి, కొండాపురం, జలదంకి మండలాల పరిధిలో ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వం లక్ష్యాలైన జగనన్న పచ్చతోరణం, వైఎస్ఆర్ జలకళా వేతనదారులకు పని కల్పించడం అనే అంశాలపై చర్చించారు. జగనన్న పచ్చతోరణం పథకం కింద 9 లక్షల మొక్కలను నాటవలసి ఉండగా 6 లక్షల మొక్కలను నాటడం జరిగింది అన్నారు. మిగిలిన 2.5 లక్షల మొక్కలను అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 78 లక్షల పని దినాలు ఉండగా మార్చి 31వ తేదీ నాటికి 10 లక్షల పని దినాలను కల్పించామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఉద్యోగులకు తమ సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. నెల్లూరు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి ప్రతి క్లస్టర్లో కూడా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని మన నెల్లూరు జిల్లాకి ఇచ్చినటువంటి టార్గెట్స్ని అధిగమించేందుకు ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయగిరి క్లస్టర్లో ఉన్నటువంటి 8 మండలాలతో కూడా ఇక్కడ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 8 మండలాలకు సంబంధించి చూసినట్లయితే బాగా పొటెన్షియల్ ఉన్నటువంటి మండలాలు ఈ యొక్క క్లస్టర్లో ఉన్నాయి. మరి ఆ పొటెన్షియాలిటీ తగ్గట్టుగా కొంత అవుట్పుట్ అయితే లేదు. దాని మీదట క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ ప్రోగ్రాము 88 లక్షల పరిధిని సాధించాలని ప్రభుత్వం వారు ఒక లక్ష్యంగా మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడున్నటువంటి పొటెన్షియల్, ఇక్కడున్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకు ముందు ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో 10 లక్షల పరిధిని సాధించాలని జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మన జిల్లాలో టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఆ 10 లక్షల పరిధిని సాధించేందుకు గాను అన్ని క్లస్టర్స్లో కూడా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయించి వాళ్ళతో ఈ లక్ష్యాన్ని సాధించడానికి మేము ముందుకు వెళ్తున్నాము. ఇప్పటివరకు 78 లక్షల పని దినాలను మేము సాధించడం జరిగింది. ఆ మిగిలినటువంటి 32 లక్షలు పని దినాలను కూడా సాధించడానికి నెలవారీగా టార్గెట్స్ డిసైడ్ చేసుకొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు వెళ్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 31వ తేదీ నాటికి మన నెల్లూరు జిల్లాలో 10 లక్షల పని దినాలని సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా జగనన్న పచ్చతోరణం కింద మన జిల్లాలో 9 లక్షల మొక్కల్ని నాటాలని ఒక లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 6.5 లక్షలు హౌసింగ్ కాలనీ లేఅవుట్స్ కానివ్వండి, రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషను, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో ప్లాంటేషను, బ్లాక్ ప్లాంటేషను, ఇలా అన్ని రకాలుగా కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దీనిలో ఇప్పటికీ 6.5 లక్షల మొక్కల్ని నాటగలిగాము. ఇంకా 2.5 లక్షలు బ్యాలెన్స్ ఉంది. అవి మన నెల్లూరు జిల్లాకి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. సుమారుగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి మనకి సీజన్ అప్పుడు ఉంటుంది. కాబట్టి మేము కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ వారిని కూడా అక్టోబర్ నెలాఖరు వరకు మొక్కలు నాటేందుకు పర్మిషన్ కావాలని అడిగాము. దానికి వారు యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మిగిలిన 2.5 లక్షల మొక్కల్ని కూడా అక్టోబర్ నెలాఖరులోపు నాటి జిల్లా లక్ష్యాన్ని పూర్తిగా సాధించగలమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయము వైఎస్ఆర్ జలకళ. కొత్తగా మనకి వైఎస్ఆర్ జలకళ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు తీసుకోవడం జరిగింది. ఈ వైఎస్ఆర్ జలకళలో భాగంగా ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒక బోర్వెల్స్ వేసేటువంటి రిగ్గింగ్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది.
దీనికి ఎవరైతే సన్న చిన్నకారు రైతులు ఉన్నారో వారు గ్రామ సచివాలయానికి వెళ్ళి డిజిటల్ అసెంబ్లీకి కానీ పంచాయతీ కార్యదర్శికి కానీ వారి యొక్క అప్లికేషన్ ఇచ్చినట్లయితే వారు దాన్ని విఆర్ఓ పంపించి వాళ్ళ ల్యాండ్ పర్టికులర్స్ వెరిఫై చేసిన తర్వాత ఆ అప్లికేషను ఏపీడి గారికి వస్తుంది. ఏపీడి గారి దగ్గర నుంచి జిఆర్జీ డిపార్ట్మెంట్ వారికి పంపించి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ పరిస్థితి, వాటర్ యాక్ట్ ఇవన్నీ పరిస్థితి చూసుకొని వారి రికమెండేషన్తో అర్హులైనటువంటి రైతులందరికీ కూడా మనం జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు వాటిని శాంక్షన్ ఇచ్చిన తర్వాత మంజూరైనటువంటి రైతుల జాబితాని బిగ్ ఓనర్కి ఇస్తాము. బిగ్ ఓనరు ఆ కాన్స్టిట్యున్సీలో బోర్వెల్స్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా వైఎస్ఆర్ జలకళ అనే కార్యక్రమాన్ని రేపు 28వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సారీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి జిల్లాలో 10 నియోజకవర్గాలకి 10 రిక్విజిషన్స్ కూడా మనకు అలాట్ చేయడం జరిగింది. ఆ రోజున మన జిల్లా మంత్రి వర్యులు శ్రీ అనిల్ కుమార్ గారు, శ్రీ గౌతమ్ రెడ్డి గారు మరియు జిల్లాలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరి సమక్షంలో మనం ఈ రికమిషన్స్ని ప్రారంభించడం జరుగుతుంది. అవి అక్కడ ప్రారంభోత్సవం అయిపోయిన తర్వాత ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆ రికమిషన్ ఆ కాన్స్టిట్యున్సీకి పంపిస్తాము. అక్కడ ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో, రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బోర్వెల్స్ ఉచితంగా బోర్వెల్స్ కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున చేపట్టడం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ రైతులందరూ కూడా ఈ కార్యక్రమం పట్ల అవగాహన పెంచుకొని అర్హులైన వారందరూ కూడా వారి పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మిగిలినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, హౌసింగ్ కాలనీ లేఅవుట్స్ కానీ, అదేవిధంగా ప్రభుత్వం నవరత్నాల తరఫున ఇచ్చేటువంటి ఈ వైఎస్ఆర్ జలకళ ఏదైతే ఎంజీఎన్ఆర్ఈఎస్ అందులో పార్టిసిపేషన్గా ఉండి ఈరోజు గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణం కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ వీటన్నిటిలో కూడా తప్పనిసరిగా జిల్లాలో మంచి ప్రోగ్రెస్ చూపెట్టి ఈ కార్యక్రమం పట్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ ప్రజలకు అందించేటట్లుగా జిల్లా యంత్రాంగం తరఫున మేము అందరం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.